మారుతాము సార్ పాపం ఏం చేస్తుంటారు మీరు ఇంట్లోనే ఉంటా సార్ ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే ఉంటా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఏ కొడుకులు చేసినాడు చేస్తారు లేకపోతే ఇంటి కాడ ఉంటారు ప్యాన్ కంపెనీలా ఇప్పుడు సీజన్ ఉంటది కదా సీజన్ ఉండదు ఇక ఎండాకాలం అంటే సీజన్ ఉంటది ఇప్పుడైతే సీజన్ లేదు ఇక పోయినాడు ఇక నెల రోజులు ఇంటి కానీ ఉన్నాడు ఎట్లా బతుకుతాం సార్ ఇంత ఆదాయం లేదు ఏం లేదు ఇల్లు అన్ని ఊరుస్తాయి రేకులు ఇండ్లు గోడ పర్రవాసింది ఇక ఏడవాడు ఇద్దరు నలుగురు పిల్లలు ఏడవనుకోవాలి ఏడ చేయాలి ఇద్దరు కొడుకులు సార్ చిన్న చిన్నగా ఉన్నాయి రూమ్లో అడిగిన మా అప్లై కూడా చేసిన 4 సంవత్సరాలు అవుతుంది ఇక వస్తాయి వస్తాయి అంటారు కానీ ఇంతవరకు రాలి కావస్తుంది కానీ ఇంతవరకు రాలి సార్ ఇక అడిగినా వస్తా వస్తాయి అంటారు వస్తాయి వస్తాయి అంటారు కానీ ఇంతవరకు రాలి ఇక సచ్చదాక సచ్చినాక వస్తాయో మరి మరి మా ఆయన కూడా ఇక ఆలోచన అంటే ఇక చేయి గుర్తు వస్తే ఇస్తారని తెలంగాణ వచ్చింది తెలంగాణ వస్తే బాగా ప్రజలు కూడా ఆదాయం పెరిగింది పని వచ్చింది ఆదాయం పెరిగింది పైసలు మస్తుకున్నాయి జనాల దగ్గర ఈ పైసలు వచ్చినాయి ధనవంతులయ్యారు కాబట్టి జనాలు కూడా నాకు ఓటేస్తారు మళ్ళీ కేసీఆర్ అంటారు మరి మీ ఆలోచన ఎట్లుంది మా ఆలోచన ఏమో సార్ ఎవరు వస్తే వాళ్ళకే చేయి గుర్తుకేస్తాం చేయి గుర్తుకేస్తాం ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు కేసీఆర్ నేను పెట్టినవి ఉన్నాయి కదా స్కీములు అవన్నీ స్కూళ్ళు పెడతాయి అవన్నీ స్కీములు చూసే నాకు ఓట్లేస్తారు నేను దళిత బంధు ఇచ్చిన బీసీ బంధు ఆ బంధు అన్ని ఇచ్చిన దళిత బంధు లేదు ఏమి లేవు అంటే మరి చెయ్యి చేస్తా ఉంటున్నావు చెప్పంటున్నావు కదా మరి ఎవరున్నారు ఎవరు గెలుస్తారు ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది ఎవరున్నారు ఇక్కడ ఎంగళరావు గెలుస్తారా గెలుస్తాడు పక్క పక్క గెలుస్తాడు సార్ ఊరుసది చేస్తా సారు వానాకాలం వస్తే పండనికి జాగలేదు మా ఆయన లేడు మా ఆయన చచ్చిపోయింది పింఛన్ వస్తుంది 2000 పింఛన్ వస్తుంది ఇక అదే మాకు జర ఇల్లు అన్న కట్టిస్తాను అన్న మా జాగలం మాకు కట్టిస్తే సంతోషం ఉంటాం సార్ మేము కట్టిస్తారు ఇక కొట్లాడాలి కొట్లాడితే మంచిగా ఇక మాకైతే ఇంతవరకు ఏం లేదు ఇక మా పిల్లలు ఒక తిరగం సొంత హైదరాబాద్ పుట్టి హైదరాబాద్లో పెరిగిన అమ్మగారి ఇక్కడనే అత్తగారి ఇక్కడ అందరు ఇక్కడనే సార్ ఇల్లు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది ఇక పడడానికే జాగుంటలేదు ఓకే అమ్మా